నమస్కారం. ఈరోజు నాగార్జున ఆయుర్వేద క్లినిక్లో ఉన్నాం. నగేష్ గారు దీనికి అధినేత. సో ఇప్పుడు వచ్చి నేను జస్ట్ అన్నీ అబ్జర్వ్ చేశాను. సో ఆయుర్వేద అనేది ఇప్పుడే కాదండి, ఇది ఒక ఏన్షియంట్ లాంగ్ లాంగ్ వే బ్యాక్ ఒక మెడికల్ ప్రాక్టీషనర్స్ అన్నమాట ఇది. అయితే యాక్చువల్గా ఆయుర్వేద అనేది మీకు అందరికీ తెలుసు, ఇది కేరళలోనే పుట్టింది, అక్కడే స్పెషలిస్టులు అక్కడే అన్నీ బాగా దీని ఫార్ములాస్ అన్నీ రీసెర్చ్ చేసి వీళ్ళందరూ అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ ఏంటంటే కేరళకి వెళ్ళేవారు. అయితే దీనికి ముందు ఏంటంటే మన అందరూ ఏంటంటే అలోపతికి మనం అంతా మనం అలవాటై ఉన్నాం. సో నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ నేను చెప్పాలనుకుంటున్నాను. సో సినిమా ఇండస్ట్రీలో నేను ఇది నా 42వ సంవత్సరం. సో మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్, చలికాలంలో మాకు రెయిన్ సాంగ్, చలికాలంలో మాకు వర్షాల్లో ఫైట్, మరుసటి రోజు మళ్ళీ షూటింగ్, సో నైట్ దీంట్లో వచ్చి పడుకొని లేస్తే జ్వరాలు రావడం, ఫైట్స్ చేసేటప్పుడు దెబ్బలు. ఇప్పుడైతే అన్నీ టెక్నికల్ మ్యాజిక్ ఉంది కాబట్టి ఎస్కేప్ చేయవచ్చు, బట్ ఆ రోజుల్లో ఏంటంటే ఒరిజినల్గా అన్నీ మేము చేయాలి. మ్యాక్సిమం మినిమం ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం కానీ వెరీ మినిమం ప్రికాషన్స్. సో ఎప్పుడు మాకు దెబ్బలు, అప్పుడు నాకు అయితే బాడీ హెడ్ టు టో వరకు ప్రతి పార్ట్లో నాకు ఏంటంటే కొన్ని దెబ్బలు తగిలి మళ్ళీ సెట్ అయిన బాడీ ఇది. సో ఏంటంటే నా ఎందుకు నా ఒపీనియన్ నేను తీసుకుంటానంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్కువగా అబ్యూజ్ అయిన బాడీ. జనరల్గా ఉన్న వాళ్ళకి అంత అబ్యూజ్ ఉండదు, డే టు డే లైఫ్లో అంటే నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఉండదు, స్పోర్ట్స్ వాళ్ళకి ఉంటుంది. స్పోర్ట్స్ పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అలాగే వేరే కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఎవరైతే ఇలాంటి దీంట్లో ఉన్నారో, ఎలోపతి అనేది ఐ డోంట్ ఇన్సల్ట్ ఎలోపతి. ఎలోపతి నేను ఎప్పుడు ఐ కీప్ ఇట్ యాజ్ ద లాస్ట్ రిసార్ట్, టైం లేదు తొందరగా వెళ్ళాలి అలాంటప్పుడు నేను ఎలోపతి వాడతాను. దట్ విల్ బి ద లాస్ట్ యూనో థింగ్ విచ్ ఐ లూజ్. సో జనరల్గా నేను బిగినింగ్ నుంచి నాకు ఏంటంటే నాకు ఆయుర్వేద మీద బాగా నమ్మకం. అండ్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే కొన్ని ఇంటర్నల్ ఉన్నాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఉన్నాయండి. ఎక్స్టర్నల్ అనేది ఆయిల్ మసాజెస్, కొన్ని స్ప్రెయిన్స్ అంటే మన ఏమైనా పెరిగిందంటే వాటికి కొన్ని కైండ్ ఆఫ్ మసాజెస్ చేయడం, జాయింట్ పెయిన్స్కి కొన్ని మసాజెస్ చేయడం, ఇట్లా దీని మీదనే నేను చాలా వరకు నేను ట్రై చేసేవాడిని. ఓ 3 డేస్ 2 3 4 డేస్ అంటే ఎక్కువ వర్క్ లేదంటే అట్లా టైం తీసుకొని చేసేవాడిని. ఒకవేళ లేదు, తక్కువ టైం ఉంది, రేపు వేరే షూటింగ్కి వెళ్ళాలి, ఈరోజు ఫైట్ చేసి రేపు డాన్స్ పెడతారు మాకు, సో వీ హ్యావ్ టు బీ వెరీ ఫాస్ట్ అండ్ ఎజైల్, అలాంటప్పుడు కొంచెం అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పులేదు. బట్ సాధ్యంతవరకు ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఆయుర్వేద అనేది మనం యూజ్ చేయలేదు. అంటే ప్రాపర్ ఇలాంటి ఒక ఆయుర్వేద క్లినిక్, ఆయుర్వేద డాక్టర్ గారు ఉన్నారు, ఈజ్ ఫ్రమ్ కేరళ. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ ఏంటంటే వెల్ ట్రైన్డ్ థెరపిస్ట్ అందరూ, నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం తప్పలేదు. దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నగేష్ గారు ఇది ఒక ప్యాషన్ అండి, ఇది ఒక ఇంట్రెస్ట్ లేకపోతే ఇది ఒక మంచి బిజినెస్ కాదు ఇది. సో నగేష్ గారు ఏంటంటే ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 ఇయర్స్ నుంచి ఉన్నారు. సో దీని మీద ఆయనకు ఒక ప్యాషన్, అంటే దీన్ని డెవలప్ చేయాలి, ప్రజలకి ఇది యూజ్ అవ్వాలి. అంటే కొన్ని కేసెస్ ఏంటంటే అలోపతిలో ఫెయిల్ అయిన కొన్ని కేసెస్ కూడా ఆయుర్వేద వల్ల ఇట్ హెస్ బీన్ సక్సెస్ఫుల్, అది నాకు తెలుసు నాకు. అండ్ ఓల్డ్ ఏజ్, ఈ ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ అంటే ఐ కెనాట్ సే ఏజ్, పీపుల్ మేబీ 70 ఈజ్ ఓల్డ్ ఫర్ మీ, నాట్ 60. బట్ లైఫ్లో ఏమవుతుందంటే మన హెల్త్ని నెగ్లెక్ట్ చేసి మనం ఏంటంటే మనం పనుల మీద బిజీ అయిపోయి టైం లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే 70 ఏజ్లో వచ్చే రావాల్సిన ప్రాబ్లం 50K 40K వచ్చేస్తుంది. మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తూ, మనం కరెక్ట్గా బాడీని మెయింటైన్ చేస్తూ, అప్పుడప్పుడు మెడికల్ చెకప్స్ చేస్తూ ఉంటే స్పాన్ అనేది 75-80 ఇయర్స్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. ఆ ఏజ్ మనల్ని కంట్రోల్ చేయదు. బట్ డ్యూ టు వేరియస్ ప్రాబ్లమ్స్, అంటే ఇట్ కెన్ బి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దాంతో ఏమవుతుందంటే కొన్ని హెల్త్ డిజార్డర్స్ ముందే వస్తున్నాయి. అదే మాదిరి కొన్ని అలవాట్లు ఉన్నాయండి, సిట్టింగ్ పాస్చర్స్, తర్వాత కొన్ని మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని పాస్చర్స్, వే ఆఫ్ క్లైంబింగ్ స్టేర్స్, తర్వాత లిఫ్టింగ్ వెయిట్స్ అంటే బకెట్టు, అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ రావడం. చాలామంది కామన్ బ్యాక్ పెయిన్ ఇస్
వెరీ కామన్ స్పైనల్ దీంట్లో అంటే ఇంజరీ యాక్సిడెంట్లో లేకపోతే స్పోర్ట్స్లో అలాంటి జరగడం వేరే. నార్మల్గానే ఏంటంటే బై నాట్ మెయింటైనింగ్ ద పాశ్చర్ బ్యాక్ పెయిన్ రావడం. సో వీటన్నిటికీ అంటే ఫ్రమ్ హెడ్ టు ఫుట్ అంటే హెయిర్ నుంచి టో వరకు ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ గో ఫర్ ఆయుర్వేద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. మనం ఏంటంటే గో ఫర్ ఆయుర్వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లమ్ టు ది డాక్టర్ అండ్ వాళ్ళు ఏంటంటే దే విల్ సజెస్ట్ సమ్ ట్రీట్మెంట్స్. ఒకటే ఏంటంటే దీనికి కొంచెం టైం పడుతుంది, యూ హ్యావ్ టు బీ పేషెంట్. అలోపతి లాగా నైట్ బిల్లు వేసుకొని మార్నింగ్ ఐఎమ్ ఓకే అనుకుంటే కాదు, అది మార్నింగ్ ఓకే అయిన తర్వాత మళ్ళీ రిలాప్స్ వస్తుంది. దీంట్లో రిలాప్స్ అంటూ ఉండదు. సో దే విల్ డయాగ్నోస్ ది ప్రాబ్లమ్ అండ్ దే విల్ గివ్ యూ ద రైట్ మెడిసిన్. ఇక్కడ స్టోర్కి వెళ్ళాను, దే హ్యావ్ గాట్ దియర్ ఓన్ ప్రొడక్ట్స్, దే హ్యావ్ డన్ రీసెర్చ్ చేస్తున్నారు. సో కొందరికి కషాయం ఇలాంటిది ఏంటంటే మింగాలంటే కొంచెం ఇబ్బంది ఉంటే ట్యాబ్లెట్ ఫామ్గా కూడా చేసి ఉన్నారు విత్ ద సేమ్ రిలీఫ్. సో ఆ విధంగా ఏంటంటే వీళ్ళు కొంచెం అప్డేట్గా ఉన్నారు. అంటే మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత అవన్నీ ఏమీ చేంజ్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మసాజ్ సెంటర్, ఇది ఇక్కడ ఏమి దెర్ ఇస్ నో చేంజ్, దిస్ ఈజ్ ద ఏన్షియంట్ మెథడ్. మనిషిని పడుకోబెట్టేసి ఆయిల్ పెట్టి టైం దీనికి అంత టైం ఉంటుంది, 30 మినిట్స్ 45 మినిట్స్ టైం ఉంటుంది. మసాజర్స్ వస్తారు, వాళ్ళు మెథాడికల్ మసాజ్ ఉంటుంది. సో ఇవన్నీ మారలేదు. నేను అనేది ఏంటంటే కన్వీనియంట్గా ఇప్పుడు ట్రావెలింగ్ వెళ్తున్నాం, ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు మనకు కషాయం టైం ఏంటంటే మనం కషాయం ఎక్కడ అందరి ముందు ఓపెన్ చేసి మనం తాగలేము, ఇట్స్ అ ప్రాబ్లమ్. సో దే హ్యావ్ గాట్ ఇన్ ట్యాబ్లెట్ ఫామ్. అట్లా కొంచెం అప్డేట్ చేసి కొంచెం ఇప్పుడు మోడర్న్ మన లైఫ్ స్టైల్కి దే హ్యావ్ అడాప్టెడ్ సర్టన్ మెథడ్ విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్ ఇక్కడ ఏంటంటే అన్ని అథెంటిక్ వర్కర్స్ ఉన్నారు, హూ హావ్ బీన్ వెల్ ట్రైన్డ్ ఫ్రమ్ కేరళ. అండ్ మీకు ఏంటంటే కేరళకి వెళ్ళి అంత ఖర్చు పెట్టి మీరు ఒక అక్కడ వెయిట్ చేయడం కన్నా వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉన్నారు. నగేష్ గారు హీ హాస్ ప్రొవైడెడ్ దెమ్ అకామిడేషన్ హియర్. సో ఇక్కడ మీకు ఏంటంటే కేరళలో జరగాల్సిన ఎఫెక్టు ట్రీట్మెంట్ ఏమీ తగ్గదు, ఇక్కడే ఇస్తారు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు.